మెడికల్ కన్వీనర్ కోటాకు పద్నాలుగు వేల మూడు వందల దరఖాస్తులు ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో వైద్య విద్య అభ్యసించేందుకు పద్నాలుగు వేల మూడు వందల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ధృవపత్రాల పరిశీలన మరో ఏడు రోజులు కొనసాగే అవకాశాలున్నట్లు కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి ధృవపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటించడంతో పాటు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు తొలివిడత ప్రవేశాలు పూర్తయిన అనంతరం యాజమాన్య ప్రవాస భారతీయ కోటాలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేయనున్నారు అఖిల భారత కోటాలను ఎయిమ్స్ జిప్మర్ డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల గడువును పెంచారు ఈ కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల పద్నాలుగులోపు కళాశాలలో చేరాల్సి ఉండగా గడువును మరో రెండు రోజులు పొడిగిస్తూ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది రెండో విడత ప్రవేశాలు పద్దెనిమిదిన ప్రారంభం కానుండగా ఇరవై ఐదున సీట్ల కేటాయింపు సమాచారాన్ని ప్రకటిస్తారు నెక్స్ట్ పద్నాలుగు లక్షలైనా సరే వ్యవసాయ ఉద్యాన డిగ్రీ పేమెంట్ సీటు కోసం పోటా పోటీ ఎన్ఆర్ఐ సీటు ముప్పై నాలుగు లక్షల రూపాయలు కన్వీనర్ కోటా రుసుము ముప్పై ఏడు వేల నూట పది రూపాయలు రుసుములు ఖరారు చేసిన జయశంకర్ వర్సిటీ మూడు వర్సిటీల్లో ప్రవేశాలకు ప్రకటన జారీ వ్యవసాయం చేస్తే ఆదాయం లేదని కష్టాలు నష్టాలేనన్న నానుడికి భిన్నంగా లక్షల రూపాయలు ఖర్చు చేసి వ్యవసాయ డిగ్రీలు చదవడానికి విద్యార్థులు పోటీ పడుతున్నారు వ్యవసాయ ఉద్యాన డిగ్రీ కోర్సుల్లో పేమెంట్ సీటు ఫీజు పద్నాలుగు లక్షలుగా నిర్ణయించగా పెద్ద ఎత్తున విద్యార్థులు ముందుకొస్తుండటం ప్రతినిధులు సైతం ఒత్తిడి చేస్తుండటంతో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు ఆధారంగానే ఈ సీట్లను భర్తీ చేయాలని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నిర్ణయించింది వ్యవసాయ ఏజీ బిఎస్సి డిగ్రీకి ముప్పై నాలుగు లక్షల రూపాయలు చెల్లిస్తే ఎంసెట్తో సంబంధం లేకుండా ఇంటర్ బైపీసీ గ్రూపు మార్కుల ఆధారంగా ఎన్ఆర్ఐ కోటాలో సీటు ఇస్తారు ఎన్ఆర్ఐ కోటా దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది ఎంసెట్ ర్యాంకు ఆధారంగా కన్వీనర్ కోటాలో సీటు వస్తే ముప్పై ఏడు వేల నూట పది రూపాయలు రుసుము చెల్లిస్తే చాలు ఆన్లైన్ దరఖాస్తు గడువు ఈ నెల పదహారు వ్యవసాయ ఉద్యాన పశువైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్కు ఈ నెల పదహారులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జయశంకర్ విశ్వవిద్యాలయం ఇటీవల ప్రకటన జారీ చేసింది వర్సిటీ పరిధిలో చోట్ల రాజేంద్రనగర్ హైదరాబాదు అశ్వరావుపేట భద్రాది జిల్లా పొలాస జగిత్యాల పాలెం నాగర్కర్నూల్ వరంగల్ సిరిసిల్లాలో వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి వీటిలోని వ్యవసాయ ఏజీబీఎస్సి డిగ్రీ సీట్లను భర్తీ చేస్తారు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ పరిధిలో రాజేంద్రనగర్ హైదరాబాదు మోజర్ల వనపర్తి జిల్లాలోని కాలేజీల్లో ఉద్యాన హార్టికల్చర్ బిఎస్సి సీట్లను నింపుతారు పివి నరసింహారావు పశువైద్య వర్సిటీ పరిధిలోని రాజేంద్ర నగర్ హైదరాబాదు కోరుట్ల జగిత్యాల జిల్లా మామునూరు వరంగల్ అర్బన్ జిల్లాలో పశువైద్య బీవిఎస్సి సీట్లు డిగ్రీ సీట్లు భర్తీ చేస్తారు నెక్స్ట్ మత్స్యశాస్త్ర ఫిషరీస్ డిగ్రీ కోర్సుకు సంబంధించి వనపర్తి జిల్లా పెబ్బేరులో ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ముత్తుకూరులో తెలంగాణ కోటా కింద పదకొండు సీట్లు ఉన్నాయి ఈ నెల పదహారు వరకు దరఖాస్తులు ఆన్లైన్లో పంపాలని ఆ తర్వాత కౌన్సిలింగ్ తేదీలు ప్రకటిస్తామని వర్సిటీ రిజిస్టార్ సుధీర్ కుమార్ చెప్పారు మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు వ్యవసాయ ఉద్యాన పశువైద్య డిగ్రీలో సీట్ల వివరాలు సాధారణ కోట కలరు పేమెంట్ కోట వ్యవసాయ వర్సిటీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టు సెవెంటీ ఫైవ్ సాధారణ కోట పేమెంట్ కోట ఉద్యాన వర్సిటీ వన్ థర్టీ ట్వంటీ పశువైద్య వర్సిటీ వన్ ఫిఫ్టీ ఎయిట్ మత్స్యశాస్త్ర డిగ్రీ థర్టీ సిక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్